విశాఖ జిల్లా సబ్బవరం మండలం గుల్లేపల్లి గ్రామ సచివాలయంని జేసీ వేణుగోపాల్ రెడ్డి సందర్శించారు. గ్రామ సచివాలయ సిబ్బందికి లబ్ధిదారునికి ప్రతి పథకం అందేలా చూడాలని అనే సచివాలయ సిబ్బంది చెప్పారు. మండలంలోని అన్ని శాఖల అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కొంతమంది బాధితులు జేసీతో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలు చెప్పడంతో వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు వెంటనే మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. దాదాపుగా అన్ని సర్వీసులు ప్రభుత్వం సచివాలయం ద్వారానే ప్రజలకు అందించాలి అంటే ఏ గ్రామంలో ఆ గ్రామంకి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. ఈ రోజు కూడా 320 సర్వీసులు ఇక్కడే డిస్ప్లే చేసి ఉన్నారు. ఏ ఏ సర్వీసులు అయితే ప్రజలకు అవసరమో ఆ సర్వీసులన్నీ కూడా సచివాలయంలోనే ఒక అప్లికేషన్ ఇస్తే ఇక్కడే దాన్ని నమోదు చేసుకొని ప్రతి సర్వీస్కి ఒక టైం లైన్ ఇచ్చారు. ఉదాహరణకి ఒక ఎవరైనా ఆయనకి బియ్యం కార్డు లేకపోతే రైస్ కార్డు, ఆ రైస్ కార్డుకి వస్తే ఎన్ని రోజుల లోపల ఆయనకు అర్హత ఉంటే కార్డు ఇస్తాము, అంటే పొదానికి 10 రోజుల్లో కార్డు ఇస్తాము. సో అది ఇక్కడ ఉంటుంది. ఆ 10 రోజుల లోపల సర్వీస్ అర్హత ఉంటే విచారణ చేసి కార్డు ఇస్తారు. అట్లాగే డిస్ప్లే చేసిన ప్రకారం టైం పట్టి